హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అలంపూర్లో ఉన్నాం. అలంపూర్ అనగానే జోగులాంబ ఆలయం గుర్తుకొస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా? మనకున్న అష్టదిశ శక్తిపీఠాల్లో ఈ ఆలయం ఐదవది. ఇక్కడ ప్రధాన ఆలయం బాల బ్రహ్మేశ్వర ఆలయం. ఈ గుడి చుట్టూ 8 ఆలయాలు ఉంటాయి. నవ ఔషధ ఆలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఔషధ గుణం ఉందని చెబుతారు. ఇక్కడ తుంగభద్ర ఉత్తర వాహినిగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కెమెరాలు కూడా అలో చేయరు, కాబట్టి మనం గుడిని తీయలేకపోతున్నాం. ఫ్రెండ్స్, ఉన్న శక్తిపీఠాల్లో ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అన్ని శక్తిపీఠాలు శాంతి స్వరూపాలు అయితే ఇక్కడ ఉన్న అమ్మవారు ఉగ్రరూపంగా నిలిచిందట. ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.